దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానాన్ని వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనము. ఒకని తల్లి వానిని ఆదరించునట్లు నేను మిమ్మును ఆదరించేదను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానమును వింటున్న ప్రియ దైవ జనాంగమా, పిల్లలు ఏదైనా పొరపాట్లు చేసినప్పుడు లేదా అల్లరి చేసినప్పుడు వారి తండ్రి కానీ వారి కుటుంబములో ఉన్న పెద్దలు కానీ ఆ పిల్లలను మందలించి వారికి బుద్ధి చెప్పినప్పుడు ఆ పిల్లలు తమకు తగిలిన దెబ్బలను బట్టి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నప్పుడు వారిని కన్న తల్లి వెంటనే పిల్లల చెంతకు చేరి వారిని తన కౌగిలిలోనికి తీసుకుని వారికున్న దుఃఖము తీరిపోవు వరకు వారిని ఎలాగున ఆదరించి ఓదారుస్తుందో ఎగ్జాక్ట్లీ అదే రీతిగా మన ప్రభువైన యేసయ్య మనము అనేకమైన కఠినమైన బాధల చేత బాధించబడుచు శ్రమకు తాళలేని దీనస్థితిలో ఉండి అంతరంగమునందున్న విచారముల చేత మన గుండె చెదరిన పరిస్థితులలో మనము ఉన్నప్పుడు ఆయన మనలను ప్రేమించి మనకు ఆదరణకర్తగా మన చెంతను నిలిచి మన చింత యావత్తును తన మీద వేసుకుని మన దుఃఖ దినములను సమాప్తపరచి ఆయన గొప్ప కృపచేతను ఆయన కరుణా వాత్సల్యము చేతను మనలను ఆదరించి ఓదార్చి మన గాయములను మాన్పి మనకు నోటి నిండా నవ్వును ప్రహర్షించు పెదవులను దయచేస్తారు. ఆయనను ఆశ్రయించు వారిని ఆయన ఎంత మాత్రమును త్రోసివేయరు. యెహోవా దేవుడు మన పక్షమునందుండి ఒక తల్లి తన బిడ్డలను ఆదరించు రీతిగా మనలను కూడా ఆదరించాలంటే మొదటిగా కావలి కాయువారు ఉదయము కొరకు ఎదురు చూస్తున్నట్లుగా దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టు ఎదురు చూస్తున్న రీతిగా మనమును ఆసక్తి కలిగిన వారమై యెహోవా దేవుని కృపను పొందుకున్న నిమిత్తము సహనముతో ఓపికతో ఎదురు చూడాలి. ఆయన కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుకుంటారు. ఇట్టి గొప్ప నిరీక్షణ మనలను ఎన్నడూను సిగ్గుపరచదు. ఇక రెండవదిగా ఇప్పుడైనను ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా ఆయన యొద్దకు తిరిగి రావాలి. మరి నేటి నుంచైనా ఇట్టి రీతిగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలాన్ని పొందుకుందామా? నేను మీ అందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన ప్రియ యేసురాజా, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఒకని తల్లి వానిని ఆదరించునట్లుగా మీరు మమ్మను ఆదరిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను ఎంతో బలపరిచారు. మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మీ నయన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మునందరినీ ఆశీర్వదించునుగాక.